అంటే ఇప్పుడు ప్రపంచంలో 3D లేదు అయితే అప్పుడు ఇంకా లేదు అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఏప్రిల్ ఫూల్స్ ఏమంటారా. సో అన్న ఇంకోటి ఇప్పుడు ఈ రెడ్ బ్లూ ఉంది కదా గ్లాసెస్ లో మన ఇద్దరు ఉన్నాం ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో, ఇప్పుడు మన ఇద్దరిదేనా కట్ చేసి లేదంటే ప్రతిది చైరు ఇక్కడ ఎవ్రీథింగ్ ఐ హావ్ వన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఈ స్క్రీన్ పై మీద కూడా వస్తుంది అన్నమాట, అవి వాటిని ఏమంటారు మరి ద రియల్ 3D అంటే ప్రస్తుతానికి ఉన్న మన జనరేషన్. Alright, good afternoon ladies and gentlemen. Today we are in Hyderabad regarding an in-depth video of 3D. Last month meeku theater lo asalu cinema ni ela play chestaru, equipment, cost, technology, at the same time piracy chesamalo enta easy ga pattukochu kuda mottham chupichan anamata. And ee roju theater ki velli meeru glasses pettukoni 3D movie watch chestaru kada, adi asalu ela shoot chestaru, dani process ela untundi, asalu meeru nijanga 3D watch chestaru ledha, this is the important question. And danta pattu original 3D ante entidi asalu నిజమైన 3D గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ మీకు నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్ కావాలో కింద డ్యాన్సర్ కామెంట్ చేసేయండి, ఎలాంటిది కింద కామెంట్ చేసేస్తే వీ కెన్ గివ్ ఇట్ 5 ఫర్ దట్స్. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట అయితే మీ గుండె లిటరలీ జారిపోయింది అనమాట, ఎందుకంటే మీరు ప్రతిసారి థియేటర్కి వెళ్ళినప్పుడు 3D మూవీ చూడటానికి ఆ గ్లాసెస్ కోసం ఎక్స్ట్రా ఒక 20-30 రూపీస్ అయితే ఖర్చు పెడతారు కదా. సో అలా అందరి దగ్గర తీసుకుంటారు, ఒక షోకి అప్రాక్సిమేట్లీ ఒక 300 మెంబర్స్ ఖచ్చితంగా అయితే ఉంటారు అనమాట. సో 3 × 3 = 9,000 రూపీస్. అలా మనకి ఒక రోజులో 4 అయితే 100% పడతాయి, 9 × 4 మీరు 3D చూడకుండా ఖర్చు పెడుతున్నారు. సో అంత గట్టిగా పట్టుకోండి. సో ఈరోజు మనతో 16 ఎక్స్పీరియన్స్ ఉన్న మన రాకేష్ గారు అయితే మనతో ఉన్నారు, VFX సూపర్వైజర్. సో దీంట్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే ఉంది. సో అన్న అయితే మనకి ఇన్ డెప్త్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, కొంచెం పేపర్ మీద రఫ్ స్కెచెస్ కూడా గీస్తూ. సో మీరు కొంచెం ఫోకస్డ్గా విని చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేది. అలా మేము ప్రతిరోజు థియేటర్కి వెళ్ళి మూవీస్ అయితే వాచ్ చేస్తూ ఉంటాం, అందులో మాకు 2D అంటే ఏంటో తెలుసు. అట్ ది సేమ్ టైం కొన్ని సార్లు మేము గ్లాస్ పెట్టుకుని అయితే వాచ్ చేస్తూ ఉంటాం 3D మూవీస్ అయితే. బట్ ఈ 3D మూవీస్ అనేవి వీటి ప్రాసెస్ ఎలా ఉండిద్ది, అసలు మేము గ్లాసెస్ పెట్టుకుని ఎందుకు వాచ్ చేయాలి, అండ్ వీటిని ఎలా షూట్ చేసి ఈ అవుట్పుట్ని బయట తీసుకొస్తారు? రెగ్యులర్గా మీరు వెళ్ళి థియేటర్స్లో చూసేది 2D అది ఓకే ఫైన్. ఇప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకొని చూసేదాన్ని 3D కాదు అని నేను అంటే మీరేమంటారు? అంటే ఏమంటారు అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఏప్రిల్ ఫూల్స్ ఏమంటారా? బేసిక్గా ఇది ఏంటి అంటే టెక్నికల్గా వాట్ ఎవర్ అంటే స్క్రీన్ మీద ఏది ప్రొజెక్ట్ అయినా కూడా అది 2D. అంటే ఇప్పుడు ప్రపంచంలో 3D లేదు అయితే అప్పుడు ఇంకా అంటే ఏది ప్రొజెక్షన్ చేసినా కానీ స్క్రీన్ మీదకి లేదు, స్క్రీన్ మీద ఏది ప్రొజెక్ట్ అయినా కూడా 3D కాదు అది. ఓకే, సో దానికి సపరేట్ టెక్నాలజీ ఉంటుంది, దాన్ని సపరేట్ టర్మ్స్ అంటారు. బేసిక్గా మీకు 3D అంటే ఎలా చెప్పాలంటే డైమెన్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, 1D, 2D, దీన్నే మీరు డైమెన్షన్ని D కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, 1D 2D ఉంటే 2D, 3D ఉంటే 3D. ఓకే, ఓకే, 4th టైమ్ అంటారు బట్ అది ఇంకా ఇది క్లారిఫై అవ్వలేదు. ఓకే, బట్ నాకు తెలిసినంత వరకు 3D వరకు చిన్న ఎక్స్ప్లెనేషన్తోని డ్రా ఆర్ట్ వర్క్ అని చెప్తా. అన్న మరి థియేటర్లో మేము చూసి దాన్ని ఏమంటారు మరి అప్పుడు? అంటే ఇప్పుడు మీరు 3D అంటే మేము కళ్ళద్దాలు పెట్టుకొని గ్లాస్ పెట్టుకుని వాచ్ 3D కాదన్నారు కదా, మరి దాన్ని ఏం పిలుస్తారు అయితే? జనరల్గా 2.5D అంటారు, టెక్నికల్గా దాన్ని స్టీరియోస్కోపీ అంటారు, టెక్నికల్ టర్మ్లా. ఓకే, దాన్ని స్టీరియోస్కోపీ అంటారు. ఓకే, బికాస్ స్టీరియో 2, ఓకే, ఓకే, దానివల్ల స్టీరియోస్కోపీ. అది ఇంకా డీటెయిల్గా నేను చెప్తా. మనం 2D, 3D అని ఎందుకు అంటాం? D అంటే ఏంటి? D ఈజ్ డిఫైన్డ్ యాజ్ డైమెన్షన్. ఓకే, డైమెన్షన్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ అవుతుంది కదా, దీన్ని 1D అంటాం. ఓకే, రైట్. ఇది లెంత్. ఓకే, 1D దీన్ని లెంత్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఇటు ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అయింది, దీన్ని కూడా 1D అనే అంటాం. ఓకే, ఓకే, దీన్ని హైట్ అంటాం. ఓకే, హైట్ కిందది లెంత్, ఇది లెంత్. ఇప్పుడు ఇది హైట్, ఇది లెంత్,
ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసిన అనుకోండి, సే లైక్ ఇది దీన్ని ఏమంటాము, వన్ డైమెన్షన్ అంటాం, వన్ డైమెన్షన్. ఇదేంటి హైట్, హైట్ ఇది. ఓకే, అదే నేను ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేస్తే దీన్ని కూడా వన్ డైమెన్షన్ లైన్ అంటాం, అంతే హైట్ అనే అంటాం, హైట్ వన్ డైమెన్షన్. ఓకే, దీన్ని నేను ఇన్ కేస్ ఇలా డ్రా చేసి దీన్ని కనెక్ట్ చేసిన, ఓకే వన్ డైమెన్షన్ అయింది, కాకపోతే ఇది లెంత్ లో వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ పైన కూడా సేమ్ డ్రా చేసిన, ఇవి రెండు లెంత్, ఇది హైట్, ఇది హైట్. ఓకే, కాకపోతే ఇది వన్ డైమెన్షన్, ఇది వన్ డైమెన్షన్, ఇది ఇది ఒకటే డైమెన్షన్ అంటాం. ఓకే, ఇది రెండు ఒకటే డైమెన్షన్లో ఉన్నాయి కాబట్టి లెంత్ లెంత్, హైట్ హైట్, ఇవి రెండు ఒకటే డైమెన్షన్. దీన్ని వన్ డి, దీన్ని వన్ డి. ఓకే, సో ఇక్కడ ఈ కార్నర్ ఈ లైన్, ఈ లైన్ ఈ లైన్, ఈ లైన్. ఓకే, వన్ డి వన్ డి ఎంత అవుతుంది, టూ డి అవుతుంది, డి అవుతుంది. ఓకే, ఒక క్లోజ్డ్గా ఉన్న సర్ఫేస్కి మనం ఫ్లాట్ ఫ్లాట్ సర్ఫేస్కి ఫ్లాట్ సర్ఫేస్ని టూ డైమెన్షన్ అంటాం కదా, దీన్ని టూ డైమెన్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని క్యూబ్ స్క్వేర్ అంటాం, సారీ స్క్వేర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇదే ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి దీన్ని ఏమంటాం, ట్రయాంగిల్ అంటాం. దీనిలో కూడా ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, వన్ డైమెన్షన్, ఇక్కడ హైట్, హైట్ను లెంత్ మిక్స్ అయింది. సో లెంత్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ఈ హైట్నే క్యాల్కులేట్ చేసుకుందాం. ఇదొక డైమెన్షన్, ఇదొక డైమెన్షన్, దీని ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది హెచ్ఏ వస్తుంది, ఇది హెచ్ఏ వస్తుంది, ఇది లెంత్. ఓకేనా, ఇది దీన్ని కూడా టూ డైమెన్షన్, టూ డైమెన్షన్ అనే అంటాం. ఓకే, దీన్ని మనం త్రీ డీలో చూడాలంటే, త్రీ డై మనకు థర్డ్ డైమెన్షన్ కావాలంటే సేమ్ ఈ స్క్వేర్ తీసుకున్నాం, ఈ టూ డైమెన్షనల్ స్క్వేర్ తీసుకొని దీనికి మనం డెప్త్ జనరేట్ చేయగలిగితే అది త్రీ డైమెన్షనల్ అవుతుంది. ఓకే, ఒక క్లోజ్డ్గా ఉన్న సర్ఫేస్కి మనం ఫ్లాట్ ఫ్లాట్ సర్ఫేస్ ఫ్లాట్ సర్ఫేస్ని టూ డైమెన్షన్ అంటాం కదా దానికి. అలాగే ఇప్పుడు ఈ టూ డైమెన్షన్స్ కలిసినాయి, ఇది హైట్ కలిసింది, లెంత్ కలిసింది, ఇక్కడ హైట్ వచ్చింది, లెంత్ వచ్చింది. ఓకే, ఈ యాంగిల్ మారిపోయింది, దీన్ని ఏమంటాం, విడ్త్ అంటాం. ఓకే రైట్, సారీ విడ్త్. ఓకేనా, ఇది లెంత్, ఇది హైట్. ఓకే, హైట్ లెంత్ విడ్త్ ఈ మూడు కలిస్తే త్రీ డైమెన్షన్ అవుతుంది. ఇప్పుడు హైట్ ఒక డైమెన్షన్, లెంత్ ఒక డైమెన్షన్, విడ్త్ ఒక డైమెన్షన్. సో దీన్ని త్రీ డైమెన్షన్ అంటాం, త్రీ డి డైమెన్షన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ డి. మొత్తానికి ఇది త్రీ డి, ఇది టూ డి. ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి స్క్రీన్ మీద మనకు ఇక్కడ ప్రొజెక్ట్ అయినా కూడా ఫ్లాట్గా ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని టూ డి అంటాం. ఓకే రైట్, క్లియర్. ఓకే, మనకి ఈ త్రీ డి మనకి ఎలా అంటే రియల్ వరల్డ్ ఉంది. ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్లో మనము ఏది చూసినా ఒక పర్సన్ వెనుక ఎవరైనా ఉంటే వాళ్ళని మనం చూడగలుగుతాం, పక్కకి వెళ్ళైనా ఎటు వెళ్ళైనా. అవునవును, సో దాన్ని చూడగలుగుతున్నాం. ఎందుకు చూడగలుగుతున్నాం అంటే అది మన రియల్ వరల్డ్ మొత్తం త్రీ డైమెన్షనల్ ఉంది కాబట్టి చూడగలుగుతున్నాం, దాది త్రీ డి. ఓకే, సో మనకి అందుకే క్లియర్గా చూడగలుగుతున్నాం వాళ్ళ వెనుక ఏముంది, ఏముంది, ఏముంది అని. అదే స్క్రీన్ పైన లేచి నిల్చొని వేరే ఎటు వెళ్ళినా కూడా, పైకి వెళ్ళినా, కిందికి వెళ్ళినా, సైడ్కి వెళ్ళినా, వాళ్ళ వెనుక ఏముందో కనబడుతుందా, మనకి కనిపించదు. కనిపించకపోవడం వల్ల దీన్ని టూ డైమెన్షనల్ అంటాం, టూ డి, టూ డి, టూ డి. ఓకే, ఓకే, ఇది క్లియర్ అనే. మీరు ఇప్పుడు డైమెన్షన్స్తో సహా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వన్ డి, టూ డి, త్రీ డి ఏంటని చెప్పేసి మొత్తం బేసిక్స్ అంతా కూడా మాకు సెటప్ చేసేసారు. అండ్ ఇంతాక మీరు చెప్పారు మేము థియేటర్లో చూసేది త్రీ డి ఫిలిం కాదు అని చెప్పేసి, అట్ ది సేమ్ టైం కొంతమంది ప్రత్యేకంగా స్పెషల్గా కెమెరాస్ యూస్ చేసి మేము త్రీ డిలో షూట్ చేసామంటారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి? అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా మన టాలీవుడ్లో, టాలీవుడ్ అనే కాదు ఇండియా వైడ్గా అందరూ కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు నార్మల్గా ఫిలిం అయితే షూట్ చేస్తారు అనమాట, తర్వాత వాళ్ళు ఇన్ ది పోస్ట్ ప్రొడక్షన్లో దాన్ని త్రీ డిగా కన్వర్ట్ చేస్తారు. ఈ సిస్టమ్ అంతా ఏంటి అసలు? ఇది దీనిలో రెండు మెథడ్స్ ఉంటాయి. ఓకే, స్టీరోస్కోపీ దీనిలో రెండు మెథడ్స్. ఒకటి ఏంటి, రెండు కెమెరాస్ సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సేమ్ రోల్, సేమ్ యాక్షన్ని రికార్డ్ చేస్తాయి. రికార్డ్ చేసి ప్రాసెస్ పోస్ట్లోకి వచ్చిన తర్వాత డెప్త్ ప్రాసెసింగ్ అయ్యి
దాన్ని మళ్ళీ కన్వర్షన్ చేస్తే సింగిల్ ఇమేజ్ స్టీరియోస్కోపీగా వస్తుంది. ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు మీరు 2 కెమెరాస్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఆ 2 కెమెరాస్ అనేవి ఏమన్నా స్పెషల్గా క్రియేట్ చేసిన కెమెరాస్, అంటే స్పెషల్ టెక్నాలజీ కెమెరాస్, లేదంటే ఏదన్నా పర్లేదా? ఏదైనా పర్లేదు. ఓకే, కాకపోతే ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, కొంతమంది కంప్లీట్ స్టీరియోస్కోపిక్ కెమెరాస్ అని కూడా మెయింటైన్ చేస్తారు. ఓహో, వాటి కోసం అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే ఒకటే కెమెరా నుంచి రికార్డ్ చేస్తారు. ఒకటే జనరల్గా అందరూ చేసేది ఇదే అనమాట. అవును, ఒకటే కెమెరా నుంచి రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని రోటో చేసి సపరేట్ లేయర్స్, ఇప్పుడు ఫోర్ గ్రౌండ్ లేముంది, దాని తర్వాత దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పగలరా ఈ ప్రాసెస్ అనేది? సే లైక్ మనమే కూర్చున్నాం, మన వెనుక ఈ విండో గ్లాస్ ఉంది. ఓకే, ఇప్పుడు మన వెనుక ఈ విండో గ్లాస్ తర్వాత ఏముంది, క్యాబిన్స్ అవి ఉన్నాయి. సో ఇది దీన్ని మనము వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ షాట్ని ఫోర్ గ్రౌండ్ని రోటో చేస్తారు. రోటో అంటే ఏందని ఎగ్జాక్ట్గా? రోటో అంటే ఫోటోషాప్లో మీరు కట్ చేస్తారు కదా, ఒక్కొక్క జామే ఒక్కొక్క క్యారెక్టర్ కట్ చేసి మూవ్ చేస్తారు కదా. అవునవును, అలాగే రోటో విఎఫ్ఎక్స్ టర్మ్స్లో రోటో అంటాం. ఓకే, అంటే అన్న ఆ హెయిర్ అంటే ప్రతిది అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా కష్టం కదా అది. డెఫినెట్గా, అంటే ఒక్క అంటే ఈ ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇద్దరు ఉన్నాం ఇప్పుడు ఈ ఫ్రేమ్లో, ఇప్పుడు మన ఇద్దరిదైనా కట్ చేసి, లేదంటే ప్రతిది చైరు ఇక్కడ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్, ఈ క్యూబ్ ఉంది, ఈ క్యూబ్ని కూడా ఓకే కట్ చేసి ఆ డెప్త్ ప్రాసెస్ చేస్తారు. డెప్త్ ప్రాసెస్ అయిన తర్వాత కన్వర్షన్ అవుతుంది. దీనికి నంబరింగ్స్ ఉంటాయి, అంటే కట్ చేసిన వాటి అన్నిటికీ, ఈ కట్ చేసిన వాటికి ఇది 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 అని నంబరింగ్స్ వచ్చి కన్వర్షన్ అవుతుంది. కన్వర్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం మీరు చూసే నార్మల్ గ్లాసెస్ తీసి చూస్తే బ్లరీగా రెడ్ బ్లూ అలా ఎలా అయితే కనబడుతుంది, సేమ్ అదే కన్వర్షన్లకు వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు, మీరు గ్లాసెస్ పెట్టుకొని మళ్ళీ చూడాలి. ఇందులో 2 ప్రాసెస్ ఇది అయితే రెండిట్లో కొద్దిగా న్యాయబద్ధంగా చేసింది ఉంది అంటే మొదటి ప్రాసెస్, అంటే వాళ్ళు కొంచెం కష్టపడ్డారు 2 కెమెరాస్ని పెట్టి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఆ సబ్జెక్ట్ వెనకాల ఏముందో మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇట్స్ నాట్ 3D టెక్నికల్లీ. సో మనం ఇన్ని సంవత్సరాలుగా మంచిగా ఏప్రిల్ ఫూల్స్ అయిపోయాము. సో అన్న ఇంకోటి, ఇప్పుడు ఈ రెడ్ బ్లూ ఉంది కదా గ్లాసెస్లో, సో ఇప్పుడు కొంతమంది కొత్తగా మనకి హైదరాబాద్లో పీసెక్స్లో మనకి రెడ్ బ్లూ కాకుండా నార్మల్ గ్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి అంటే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అప్డేట్ ఏంటంటే అవి టెక్నాలజీసే, అందుకు మించి. సో ఈ రెడ్ బ్లూ మాత్రమే ఎందుకు యూస్ చేయాలి, ఎందుకు ఎల్లో కానీ గ్రీన్ కానీ ఇంకేదన్నా కలర్ ఎందుకు యూస్ చేయకూడదు? ఇది చాలా రీసెర్చ్ అయిన తర్వాత ఒక కలర్స్ ఫిక్స్ అయినాయి. ఓకే, ఫిక్స్ అయిన తర్వాత ఇది ప్రాపర్గా రిప్లికేట్ అయ్యి ఆడియన్స్కి ప్రాపర్ విజువల్ విజన్ అంటే చూడాలనుకున్నది ప్రాపర్ కనబడడం చాలా ఉంటాయి ఇందులో. ఓకే, అందుకే ఈ పర్టికులర్ స్పెసిఫిక్ కలర్స్కి వెళ్తారు. మీరైతే 2D గురించి 3D గురించి ఇన్ డెప్త్గా చెప్పేశారు, చాలా క్లారిటీగా పిన్ పాయింట్గా మా వాళ్ళు కూడా బాగా అర్థమైంది. బట్ ఐ హ్యావ్ వన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్ వచ్చి వాచ్ చేశాను, ఫారిన్ కంట్రీస్లో మనకి కొన్ని హోర్డింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి మనకి ఎగ్జాక్ట్గా మనకి మన టీవీ స్క్రీన్ లాగే ఉంటాయి మనకి ఇమేజ్ అనేది. ఇదిగోనే మనకి ఈ ఉన్న ఇమేజ్లో ఇలా ఉండిద్ది. సో ఈ స్క్వేర్ ఈ రెక్టాంగిల్ ఉంది కదా, దీనిపైకి మనకి ఒక డ్రాగన్ కావచ్చు, డాల్ఫిన్ కావచ్చు, సబ్జెక్ట్ అనేది ఈ స్క్రీన్ పై మీద కూడా వస్తుంది అనమాట. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మరి అవి వాటిని ఏమంటారు? మరి క్వశ్చన్ నేను అడిగి ఆన్సర్ నేనే చెప్తున్నా ఏంటబ్బా అని అనుకోవద్దు. అంటే అన్నయ్య చిన్న బ్రేక్ తీసుకుందాం అని చెప్పాడు అనమాట. ఆ టైంలో అన్నయ్య మైక్ ఆఫ్ చేశాడు, నేను ఇది ఒక్కటి చెప్పేసిన తీసుకుందాం అని చెప్పాను, బట్ మైక్ ఆఫ్ చేశాను చెప్పేసి చెప్పలేదు. ఆ ఫ్లోలో అన్నయ్య ఆన్సర్ చెప్పేశాడు అనమాట. ఇంకా మేము బ్రేక్ తీసుకొని మళ్ళీ రీసెర్చ్ చేసినప్పుడు ది రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇంటికి వచ్చి ఇంకా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ బిట్ లేదనమాట. సో అప్పుడు అన్నయ్య ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పారు. సో ఇట్లా బిస్కెట్ అయిపోయింది.
చూడండి, ఈ చిన్న క్లిప్ మాత్రమే. కానీ అనయ్య చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం నిజంగా చాలా క్రేజీగా ఉంది. ఇది యానమార్ఫిక్ ఇల్యూజన్ అంటారంట. ఒక ఎల్ఈడి స్క్రీన్ కాకుండా మల్టిపుల్ ఎల్ఈడి స్క్రీన్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఇల్యూజన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అంటే మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్దది కావాలంటే పెద్దది. అట్ ది సేమ్ టైం మీరు ఒక సర్టన్ యాంగిల్లో నుంచున్నప్పుడే ఆ ఒక షేప్, ఆ ఒక ఇల్యూజన్ అనేది మీరు ఫీల్ అవ్వగలరు, అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఒకవేళ మీరు లెఫ్ట్కి వెళ్ళి నుంచున్నా రైట్కి వెళ్ళి నుంచున్నా ఆ షేప్ అనేది డిఫామ్ అయిపోతుంది. ఆ ఒక ఇల్యూజన్ అనేది మీరు అంత గొప్పగా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు అనమాట. అంటే ఇక్కడ ఈ యాంగిల్ నుంచి చూసినంత ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయలేరు. బట్ వీళ్ళని మాత్రం, అంటే ఈ ఎవరైతే ఈ ఐడియా వచ్చిందో, ఈ డిస్టార్షన్ పర్స్పెక్టివ్ ఇల్యూజన్స్ ని ఇలా ఆర్ట్గా ఇలా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఇలా చేద్దాం అనే ఐడియా ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రం నిజంగా మెచ్చుకోవాలి మామ. ఎందుకంటే బై ఛాన్స్ కనుక మనకి ఇదే ఒక ఫుల్ ఫ్లెజర్గా మనం ఒక మూవీని కనుక చూడగలిగాం అనుకోండి, వేరే లెవెల్ ఉండేది ఎక్స్పీరియన్స్ మాత్రం. నాకైతే ఈ టెక్నాలజీ, ఈ యానమోఫిక్ ఇల్యూజన్, ఈ డిస్టార్షన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది అన్నిట్లో కంటే. అది కాకుండా ఇంకా మీరు చూసి ఉంటారు ఎలిఫెంట్స్ ఇవన్నీ వెళ్తున్నట్టు, వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. కొంత కొంతమంది పిల్లలు దాన్ని ఇలా టచ్ చేస్తూ అక్కడ చూస్తూ ఉంటారు. ఓకే, అది ఏంటి అంటే దట్ ఈస్ ఏఆర్. మనము పర్టికులర్గా మనం దాన్ని ఫిజికల్గా మనం చూడలేము. అది ఏంటి అంటే మనకు ఏదన్నా ఒక డివైస్ కావాలి చూడాలి అంటే. ఓకే, ఇప్పుడు మన మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్లో కూడా కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి, అందులో 360 మీరు ఏదైనా 360 వ్యూ అనే ఆప్షన్ ఉండదు. ఏదన్నా సెల్ అయితే ఏదైనా వాషింగ్ మిషన్ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే టీవీ ఏదైనా తీసుకోవాలనుకుంటే మీకు అందులో లుక్ ఎట్ 360 degrees అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇదే అందులో ఉండే టెక్నాలజీ కూడా, మీరు ఇక్కడ ఉన్న స్పేస్ని మెజర్ చేసుకొని, డిస్టెన్స్ని మెజర్ చేసుకొని, మన రూమ్లో ఉన్న డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఆ ఫ్రిడ్జో టీవీయో ఏదో ఒకటి మీరు తీసుకోవాలనుకునేది అది అక్కడ ప్లేస్ చేస్తుంది, అదొక సర్టెన్ ప్లేస్లో. అది కెమెరా పట్టుకుని కెమెరాలో చూసుకుంటూ మీరు అటు ఇటు వెళ్ళి ఎలా ఉందో లుక్ అండ్ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మీ మన రూమ్లో మన ఇంట్లో. సో దట్ ఈస్ ఏఆర్. ఏఆర్ కాకుండా ఇంకొకటి ఏంటి అంటే విఆర్ అని ఉంటుంది, వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు దానికి ఒక గ్యాజెట్ ఉంటుంది, అది మనం సపరేట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంటిదంటే మన ఎక్స్టీరియర్ సైట్ మొత్తం బ్లాక్ చేసి అది చూపెట్టాలనుకున్నది మాత్రమే చూపెడుతుంది ఐస్ పైన. ఓకే, సో దానివల్ల మనం రియల్ వరల్డ్లో ఎలా అయితే చూస్తామో దానిలో కూడా మనం హెడ్ రొటేట్ చేస్తే దానికి కదులుతూ ఉంటాయి అంతా కూడా. మొత్తం మాల్స్ లో కూడా ఉంటాయి. విఆర్ పెట్టుకొని గేమ్స్ ఆడతాం, గేమ్స్ ఆడతారు. దాంట్లో ఏంటంటే మనం కంప్లీట్ సపరేట్ 3D వరల్డ్ జనరేట్ చేసి మనకి కళ్ళకి పెట్టేసరికి మనం అది కంప్లీట్ 3D ఉండడం వల్ల ఏంటి అంటే అది మనం దానిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. ఏఆర్ ఏంటి, మన స్పేస్లో మన ఫోన్ చిన్న డివైస్లో చూసాం కాబట్టి మనము ఇది అంత ఫీల్ కాము. విఆర్లో ఏంటంటే మనకి వేరే స్పేస్ అయితే కనబడదు. ఓకే, రైట్. దానివల్ల ఫుల్ ఫ్లెడ్జ్ 3D అందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం అన్నట్టు. ఓకే, రైట్. మనం ఇంకా రియాక్షన్స్ కూడా మనం ఇచ్చేస్తాం కాబట్టి. సో మొత్తానికి అయితే ఈరోజు 3D అంటే ఏంటో మొత్తానికి తెలుసుకున్నాం. సో ఫైనల్గా అన్న ఇచ్చిన జడ్జ్మెంట్, అంటే జడ్జ్మెంట్ కాదు ఉన్న ఫ్యాక్ట్, ద రియాలిటీ చెప్పేసేసారు. ద రియల్ 3D అంటే ప్రస్తుతానికి ఉన్న మన జనరేషన్లో దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నాము, నువ్వు అడిగినావు, నేను చెప్పిన, నేను ఇంత ఇంత డిస్క్రిప్షన్ ఇచ్చా, ఇవన్నీ డీటెయిలింగ్ చెప్పిన. ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతా, మన రియల్ వరల్డ్లో కూడా 3D ఉంది, ఒక 2D కూడా ఉంది. 3D ఉంది, 2D ఉంది, 2D ఉంది, అది ఏంటి? ఓకే, 3D నీకు తెలుసు. ఓకే, ఇప్పుడు మీ వెనకాల అన్నీ నాకు కనిపిస్తున్నాయి, ఆ చైర్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ అన్ని బాగానే కనిపిస్తున్నాయి. ఇది 3D మా రియల్ లైఫ్లో. 3D త్రీ డి అది మా లైఫ్లో తరచూ ఉండిద్దా? ఎవ్రీ టైం ప్రతి ఒక్కరితోనే ఉంటుంది. ఎవ్రీ టైం ఉండిద్దా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఉండిద్దా? మార్నింగ్ ఉంటుంది అంటే డైలీ ఉంటుంది. డైలీ ఉంటుంది, నేను మార్నింగ్ సాయంత్రం కాదు కానీ డైలీ ఉంటుంది. సాయంత్రం కాదు కానీ డైలీ ఉంటుంది. ఏం రాము నువ్వు చెప్పు, మీరే చెప్పాలి. మీరే చెప్పాలన్న, సాయంత్రం ఉండదు అంటే. ఓకే ఓకే, సాయంత్రం ఇప్పుడు మన చుట్టూ ఉండేది 3D అని నేను చెప్పేసిన, మనోడు కూడా చెప్పేసిండు. లాస్ట్కి ఒక 2D ఉంటుంది అన్న, అది ఏంటి అంటే నథింగ్ బట్ మీ షాడో.
తూచ్, ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. మనం మన షాడోని ఫ్లాట్గానే చూస్తాం కానీ మొత్తం ఫుల్ టెచ్ 3D డెప్త్గా చూడలేము. ఒకసారి గమనించండి. పాయింట్ పాయింట్ కరెక్ట్ కరెక్ట్ చూసారు కదా. సో మొత్తానికి అయితే ఈరోజు మనం 3D గురించి చాలా చక్కగా నేర్చుకున్నాం. 2D అంటే ఏంటి, 3D అంటే ఏంటి, అసలు నిజమైన 3D కూడా మనం ఎక్కడ చూడగలమో, సో అది విషయం అయితే. అండ్ మీకు నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్ కావాలో కింద డ్యాన్సర్ కామెంట్ చేసేయండి. మనం థియేటర్ కమిట్ చేసుకున్నాం, 3D కమిట్ చేసుకున్నాం, అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి కింద కామెంట్ చేసేస్తే వీ కెన్ గివ్ ఇట్ 5 ఫర్ దట్. సో ఏ మ్యాన్ అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యు ఆన్ ది నెక్స్ట్ వన్.